ఉల్లాసం హుషారెక్కి బుంటం ఇలాంటి ఉత్సాహం మరొకసారి రాధయ్య ఇయాల జనమంతా శివాలెత్తి పోరా మర్రారో రంగన్న లెగు లెగు ఎంకన్న బాగా ఇంటున్నా పులిపించానా కన్న అబ్బనే గౌరవించని అబ్బాయిలున్న ఈ రోజుల్లో ఎప్పుడో చచ్చిపోయిన నీ అబ్బ అబ్బం తలుచుకుని ఏడుస్తున్నావంటే ఏనాడో నా అబ్బ చేసుకున్న పుణ్యం రా నేనేడుస్తున్నది నీ అబ్బ అబ్బా అన్నందు కాదు మరి నీ అబ్బకున్న రెండు తుండి చేతిలో ఒకటి నీకు ఇంకొకటి నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు మిగిలిన రెండు తుండి కాళ్ళు బాబాయికి ఇచ్చాడు అయితే రేపు నేను అబ్బనై నాకు ఒక అబ్బాయి పుడితే నీ అబ్బకున్న అవలక్షణాలు మా అబ్బాయికి ఏ పార్టీకి వస్తాయో అర్థం కాకేడుస్తున్నాడు నీ అబ్బ అది పాయింట్ అబ్బాయి మళ్ళీ మన మాట నీ అబ్బాయికి ఏ పార్టీకి వస్తాబ్బా ఈ పార్టీకి వస్తుందిరా నీ అబ్బా అసలే టెన్షన్ లో ఉంటే ఎలాగోలా అడుగు నీ అబ్బా రేపు మా అబ్బాయికి నీ అవలక్షణం రాకూడని పార్టీకి రావాలి నీ అబ్బ మా అబ్బని వాడు అబ్బ దగ్గరికి పంపించేస్తాను అంటే నీ దగ్గరికి రా నీ అబ్బ
బాస్ వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొచ్చేయమంటారా? మాధవన్ ఒకదాన్నే కాదు, శాంతిని కూడా తీసుకెళ్ళాలి. ఆ పని చేయడానికి ముందు అర్జెంటుగా దేవుణ్ణి లేపేయాలి. పదండి. అరిగో పారిపోతున్నారు. మీరేం మాట్లాడకండి, అలా ఊరుకోండి, తర్వాత చెప్తాను కదా. ఇంకా మీకేం ప్రమాదం రాదు. అదిగో వాడు వచ్చేస్తున్నాడు, మీరేం భయపడకుండా ఇక్కడే ఉండి వాడు రాగానే చూపించండి. వాడు ఎలా ఉడికిపోతాడో చూడండి, భలే తమాషాగా ఉంటుంది. నేను ఆ చాటు నుండి చూస్తూ ఉంటాను.